అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అభి 15వ భాగం. రచన సింహప్రసాద్ గారు. అమ్మకానికి పెట్టిన సరుకో అమ్ముడయ్యే సరుకో అయితే ఈజీగా సంపాదించేయచ్చు గురూ. అమ్మకానికి కాదు, కేవలం గిఫ్ట్ కోసమే అని బోర్డు పెడితే దాన్ని సంపాదించడం చాలా చాలా కష్టం. పక్క మీదకి లాక్కోవటానికే అయితే పక్కదారులు తొక్కేనా సొంతం చేసుకోవచ్చు. నీ లైఫ్లో సుస్మిత లాంటి వాళ్ళని ఎందరినీ నువ్వు చూడలేదు గనక, కానీ ప్రేమ గీమ అంటే మాత్రం నా మంత్రాలు తంత్రాలు పనిచేయమంటావు. చూస్తూ ఉండు, నాకు రేఖ కావాలి. ఆమెను నా దాన్ని చేసుకుని తీరతాను చూడు, ఛాలెంజ్ చేస్తున్నట్టు అన్నాడు. రేపు అమెరికా వెళ్తున్నావు, మళ్ళీ ఎప్పుడొస్తావో ఏమో. అయినా మా ఇద్దరి మధ్య ఉండే దూరం ఒక మౌస్ కదలిక అంతేగా. ఓ, ఇంటర్నెట్ యాంగిల్లోకి వచ్చావా? అఫ్కోర్స్ అది నిజమే అనుకో. అయినా బాసు ఒక మాట చెప్పనా? చెప్పమన్నట్టుగా చూశాడు అభి. హ్యాపీగా ఇదివరకట్లా ఎంజాయ్ చేయక ప్రేమ గీమ అంటూ చొంగ కారుస్తూ చెయ్యి నోరు కట్టేసుకోవటం ఎందుకు చెప్పు. లవ్ స్వయంగా తెలుసుకోవాల్సిందే తప్ప చెప్తే అర్థమయ్యే పదార్థం కాదురా. మొహం చిన్నబుచ్చుకున్నాడు సునీల్. ఇక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ముందు బైక్ ఆపి లోపలికెళ్ళాడు అభిషేక్. సునీల్ బయటే ఆగిపోయాడు. పక్కనే ఉన్న హాస్పిటల్ నుంచి ఒకతను, ఇద్దరు ఆడవాళ్ళు ఏదో గుంపు చింపులు పడుతూ వస్తున్నారు. సునీల్ని చూసి దగ్గరికి వచ్చి, ఇదో పాలి చూడండి బావో అన్నాడు అతను కంగారుగా. డాక్టర్ బిల్లులోని అంశాలను వివరించాడు సునీల్. ఆపరేషన్ ఖర్చు 2000, రూమ్ ఖర్చు 1200, మందుల ఖర్చు 1000, ఎక్స్రేల ఖర్చు 200, కొబ్బరికాయల ఖర్చు 300. అది గదే ఏటండి? అడిగాడు అతను. తప్పుగా అర్థం చేసుకున్నానేమోనని మళ్ళీ చదివాడు. కోకోనట్స్ అని కంప్యూటరైజ్డ్ బిల్లు మీద నీట్గా ప్రింట్ చేస్తుంది. కరెక్టే అనుకున్నాడు సునీల్. వెళ్ళేప్పుడు కొబ్బరికాయలు ఇచ్చి పంపిస్తారేవో, అడగమంటే అడక్కపోతివి, దెప్పింది పక్కనున్నామే. అడిగాను కదేంటి, బాగయ్యావు కదా ఎల్లెళ్ళు అనేసింది నరసమ్మ. అదొక తిప్పులాడి మూతి తిప్పింది ముసలావిడ. సునీల్ బుర్రలో ట్యూబ్లైట్ వెలిగింది. నీకు ఆపరేషన్ చేశారు కదా, నీకు బాగైతే 100, 50 కొబ్బరికాయలు కొడతానని దేవుడికి మొక్కుకుని ఉంటారు డాక్టరు. నీకు నయమైంది గనక ఆ ఖర్చు బిల్లులో వేసేశారు అన్నాడు సునీల్. అట్టనా? మరి గంటే మేము 50 కొడతామని మొక్కుకున్నాం కదా, దాని మాట ఏంది మరి? ఏముంది, దేవుడా, డాక్టర్ కొట్టిన కొబ్బరికాయలు నావే గనక వాటితో అడ్జస్ట్ అయిపోయి నా మొక్కుకు శ్రీరామ చుట్టేయి అని దేవుడికి దండం పెట్టుకోవటమే. వాళ్ళిద్దరూ అతడి వంక యగాదిగా చూస్తుంటే ఏదో పనున్న వాళ్ళ గబగబా హాస్టల్ వైపు అడుగులేశాడు సునీల్. అభి ఎదురొచ్చాడు. రేఖ కాదురా, గుళ్ళో బాంబు పెట్టిన తీవ్రవాదుల న్యూస్ సేకరిస్తూ బిజీగా ఉందట. రేఖ లేదు, ఆమెను కలుసుకోకుండానే విమానం కలిసి వస్తుందేమోరా. దిగాలు పడ్డ మిత్రుడి వంక సానుభూతిగా చూశాడు సునీల్. ఇక అభిషేక్ చేత ఇంట్లోనే అన్ని రకాల పూజలు చేయించి హారతి ఇచ్చింది నందిని. ఆప్యాయంగా అతను నుదుట ముద్దాడి తలనిమిరి, 100 చల్లగా వర్ధిల్లాలి నాన్న అని ఆశీర్వదించింది. అతడు వద్దంటున్నా వినకుండా పాయసం తినిపించింది. మళ్ళీ ఎప్పుడు తినిపిస్తానో ఏమో, ఎప్పటికీ తిరిగి రాని చోటుకెళ్తున్నట్టు మాట్లాడుతున్నావే మామ్. ఆ మాటలకు తల్లడిల్లిపోయింది ఆమె. అయ్యో, అవేం అశుభం మాటలరా. తల్లి కళ్ళల్లో నీళ్లు చూసి కంగారు పడ్డాడు. ఇప్పుడు నేనేమన్నానని? ఏదో అన్నావులే. అలాంటి మాటలు సరదా కూడా అనద్దరా. ఆ కేసులు, ఫ్యాక్షన్ గొడవల గురించి కానీ, లేకపోతే నిన్నంత దూరం చచ్చినా పంపించేదాన్ని కాదు. నువ్వు నా ప్రాణానివిరా కన్నా. క్యాసీన్ హై, నవ్వుతూ చప్పట్లు కొట్టాడు చక్రవర్తి. మీకే మగవాళ్ళు, మీకు అలాగే ఉంటుంది. మూతి తిప్పింది నందిని. హైకోర్టులో ముఖ్యమైన కేసు ఉంది, అది చూసుకుని నేను తిన్నగా ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాను. టైం అయ్యేదాకా ఉండకుండా కాస్త ముందుగా బయలుదేరండి అన్నాడు నల్లకోటు తొడుక్కుంటూ చక్రవర్తి. మేం బయలుదేరతానులే కానీ కేసుల రందిలో పడి మీరు మర్చిపోకండి. మీరు రాకపోతే అభి బాధపడతాడు. నేను రాకుండా ఎలా ఉంటానే పిచ్చిదానా? ఏదో చెప్పి కేసు వాయిదా వేద్దామనుకున్నాను, కానీ క్రాస్ ఎగ్జామినేషన్ ఉంది. వస్తాను రా అభి, అన్నీ సర్దుకో. పాస్పోర్టు, ఫ్లైట్ టికెట్ ఏది మర్చిపోకు సుమా. ఓకే డాడ్. భర్తను సాగనంపి వచ్చేసరికి భోజనం ముగించేశాడు అభి. అప్పుడే తినేసావా? ఇలా అయితే నీ ఆరోగ్యం ఏం కాను. తిన్నావో లేదోనని అక్కడ అడిగేవాళ్ళు కూడా ఉండరాయ్. నేను నీ ఎదురుగా ఉండి అడుగుతున్నాను అనుకుని కడుపు నిండా తిను. తెలిసిందా, డబ్బు ఖర్చు అవుతుందని చూడకు. మామ్, 101వ సారి చెప్తున్నావు అన్నాడు అభి నవ్వుతూ.
నవ్వేసింది. కంట తొణికిన కన్నీరు కనపడకుండా కంట్లో ఏదో నలకపడగా తుడుచుకుంటున్నట్టుగా తుడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. అది గమనించాడు. అతడి మనసు ఏదోలా అయిపోయింది. ఇప్పుడు వెళ్ళకపోతే ఏమిటో అనుకున్నాడు. ఫ్యాక్షనిజము, తండ్రి బోధ గుర్తు రాగానే గుండె దిటవు చేసుకున్నాడు. ఆ రేఖ రాలేదేమిరా, నువ్వు అమెరికా వెళ్తున్నావు తెలియదా లేక పోట్లాడుకున్నారా? రహస్యంగా అడిగింది. అదేం లేదు మామ్, ఈడు జోడు బాగుందనుకున్నాను. పెళ్ళై ఉంటే ఇద్దరూ వెళుదురు. ఆ దేవుడు ఎవరిని రాసిపెట్టాడో. సునీల్, ఇతర మిత్రులు వచ్చారు. చక్రవర్తి, జూనియర్లు, ఆఫీస్ స్టాఫ్ వచ్చి పుష్పగుచ్చాలుంచి అభినందనలు తెలిపి వెళ్ళారు. అంతా రెండు కార్లలో బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. అభి చేయి వదలటం లేదు నందిని. అది చూసి అతడి మిత్రులు చాలా బాధగా ఫీల్ అయ్యారు. అనౌన్స్మెంట్ వినిపించేసరికి ఉలిక్కి పడింది నందిని. మీ డాడీ ఇంకా రాలేదేంట్రా, ఇందాకే బయలుదేరానన్నారుగా, వచ్చేస్తారు అంటూ సెల్ చేతుల్లోకి తీసుకుని డైల్ చేశాడు. బేగంపేట వచ్చేశానరా, ట్రాఫిక్ ఆపారు, ఎవరో ప్రొసెషన్ తీస్తున్నారు, 5 మినిట్స్లో వచ్చేస్తాను అన్నాడు చక్రవర్తి. కానీ 10 నిమిషాలైనా రాలేదు ఆయన. బ్యాగేజ్ లోపలికి వెళ్ళిపోయింది. స్టాంపింగ్ అయింది. ఇక సెక్యూరిటీ చెక్లోకి వెళ్ళి విమానం ఎక్కటమే తరువాయి. నందిని కళ్ళనీళ్లు పెట్టేసుకుని కంగారు పడిపోతుంటే చక్రవర్తి వచ్చేస్తూ ఉంటారని ధైర్యం చెప్తున్నారు అంతా. ఆఖరి అనౌన్స్మెంట్ వినిపించింది, చక్రవర్తి రాలేదు. అంతులేని నిరాశకు గురయ్యాడు అభి. అభిషేక్ అతి కష్టం మీద తల్లికి వీడుకోలు చెప్పి లోపలికి వెళ్ళడానికి అడుగు వేశాడో లేదో, ఎవరో చొక్కా పట్టుకుని అమాంతం వెనక్కి లాగారు. ఊహించని పరిణామానికి విస్తుపోయి తల తిప్పి చూశాడు పోలీస్ అధికారి. ఏం జరుగుతుందో గ్రహించే లోపల బెలబెలమంటూ 10 మంది పోలీసులు వచ్చి అభిని లాక్కుపోయారు. కెవ్వుమంది నందిని. అడ్డు వెళ్ళిన అభి మిత్రుల్ని తోసేసి తీసుకెళ్లి జీవెక్కించారు. అరుస్తూ ఏడుస్తూ వెంట పరిగెత్తబోయి కూలబడిపోయింది నందిని. గుండె పట్టుకుని విలవిల్లాడింది. ఆ వెంటనే స్పృహ కోల్పోయింది. సుస్మిత కేసు తిరగతోడారేమో అన్న అనుమానం కలిగి వణికిపోయాడు సునీల్. అటు ఇటు చూసి మాయమైపోయాడు. మిగతా మిత్రులు డ్రైవర్ సాయంతో నందిని కారెక్కించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. రకరకాలుగా ఊహించుకుంటూ తిరిగి తమ పనుల్లో నిమగ్నమైపోయారు ప్రయాణికులు. అప్పుడొచ్చాడు చక్రవర్తి. కారును అటదిడ్డంగా పార్క్ చేసి ఎయిర్పోర్ట్లోకి పరిగెత్తాడు. నందిని కానీ ఇతరులు కానీ కనిపించకపోయేసరికి ఎంతో నిరాశపడ్డాడు. ఎంక్వైరీలో అడిగాడు. అభి ఎక్కాల్సిన విమానం వెళ్ళిపోయిందని చెప్పారు. షిట్, వీడ్కోలు చెప్పలేకపోయాడు. అభి ఎంత ఫీల్ అయ్యాడో ఏమో. నందిని వాళ్ళు తన కోసం వెయిట్ చేయకుండా ఇంత తొందరగా ఎందుకు వెళ్ళిపోయారో. ఏదో గుర్తుకు రాగా అభి సెల్ ఫోన్ నెంబర్కి చేశాడు. హలో అభి, ఆతృతగా అన్నాడు. మీరెవరు? ఎవరో ప్రశ్నించారు. అభి తండ్రిని. మీరు? ఒక నిమిషం మౌనం. తర్వాత లైన్ కట్ చేశారు. అభి విమానం ఎక్కే ముందు సెల్ ఫోన్ని నందిని కాకి ఇంకెవరికి ఇచ్చుంటాడు? అతగాడు తనెవరో విన్న తర్వాత ఎందుకు కట్ చేసినట్టు అంత అయోమయంగా అనుమానాస్పదంగా అనిపించింది చక్రవర్తికి. ఇంటికి రింగ్ చేశాడు. నో రిప్లై. దారిలో ఉండి ఉంటారనుకుంటూ కారెక్కి స్టార్ట్ చేశాడు. గోర్ఖా గేటు తీశాడు. ఇంటి ఆవరణలో తమ కారు కనిపించలేదు. ఆశ్చర్యపోతూ గుమ్మం దగ్గరికి వెళ్ళాడు. తలుపుకు వేసిన తాళం వేసినట్టే ఉంది. పెదవి కొరుక్కుంటూ గోర్ఖాని పిలిచి అడిగాడు. మేం సాబ్ ఎయిర్పోర్ట్ నుంచి వాపసు రాలేదు సాబ్ చెప్పాడు. అక్కడ లేక ఇక్కడికి రాక ఇంకెక్కడికి వెళ్ళినట్టు? ఏమీ తోచలేదు. మళ్ళీ అభి సెల్కి ఫోన్ చేశాడు. హలో, ఇంకో కంఠం పలికింది. లాయర్ చక్రవర్తిని మాట్లాడుతున్నాను. ఆయన మాటలు పూర్తి కాకుండానే కట్ చేశారు. అభి సెల్ ఫోన్ ఎవరి చేతుల్లో పడి ఉంటుంది? దానికి నందినికి కనిపించకపోవడానికి ఏదైనా సంబంధం ఉండి ఉంటుందా? ఆలోచనలు తెగటం లేదు. ఇంకో సెల్ మోగింది. ఆత్రంగా అంచేశాడు. అంకుల్, అభి ఫ్రెండ్స్ మీ. చెప్పు, ఏమైంది? ఎక్కడి నుంచి? ఆంటీ అన్కాన్షియస్గా ఉన్నారు, హాస్పిటల్లో చేర్చాం. ఏ హాస్పిటలు చెప్పాడు. బయలుదేరుతున్నాను. ఈలోగా ఏం కావాల్సి వచ్చినా అరేంజ్ చేయండి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఐ విల్ బీ దేర్ వితిన్ 5 మినిట్స్. నందినికి ఏమైందో ఎలా ఉందో అన్న ఆందోళన బ్రేక్ మీద కాలు వేయనివ్వలేదు. అత్యంత వేగంగా హాస్పిటల్కు దూసుకెళ్లాడు. తప్పు చేసి దొరికిపోయిన వాళ్ళలా తలంచుకుని ఉన్నారు అభి మిత్రులు. అభి సంగతి చెప్పకుండా నందిని గురించి చెప్పారు. నందిని ఐసీయూలో ఉంచారు. ఇంకా స్పృహ రాలేదు. డాక్టర్లతో మాట్లాడొచ్చి కారిడార్లోని కుర్చీలో కూలబడ్డాడు చక్రవర్తి. భార్యకి ఏమైనా అయితే తన స్థితి ఏమిటి? ఆమె లేని జీవితం నిస్సారం, నిస్పృహమయం అనిపించింది. నిజానికి ఆమె కేవలం భార్యే కాదు, కష్టంలో సుఖంలో తోడు నీడగా ఉన్న స్నేహితురాలు, లాలించి ఓదార్చి ప్రోత్సహించిన అమ్మ, అన్నీ తానే అయి అంతటా తానే అయి ఇంటిని, తన జీవితాన్ని మావిడాకుల తోరణాలు చేసిన ఇల్లాలు. కన్నీళ్లు ఊబికి వచ్చాయి చక్రవర్తికి. అభిని విదేశానికి పంపినందుకే తట్టుకోలేక నందిని ప్రాణాల మీదకి తెచ్చుకుందా?
ఫ్యాక్షనిస్టులకి పోలీసులకి భయపడే అభిని అమెరికా పంపడం తప్పుడు నిర్ణయమా? తనలో తను మదన పడుతుంటే అభి ఫ్రెండ్స్ ఆయన దగ్గరికి వచ్చారు. సంకోచిస్తూ చూశారు. అంకుల్ తడబడ్డారు. తలెత్తి ఏమిటన్నట్టు చూశాడు. అభిని ఆయన నుదురు ముడిపడింది. అభిని పోలీసులు తీసుకెళ్ళిపోయారు. వాట్? బాంబు మీద పడ్డట్టు అరిచాడు. జరిగింది క్లుప్తంగా వివరించారు. ఎందుకు తీసుకెళ్లారు? ఎక్కడికి తీసుకెళ్లారు? మీరంతా ఏం చేశారా? కంపిత స్వరంతో గద్దించినట్టు అడిగాడు. అడ్డుపడబోతే పోలీసులు మమ్మల్ని తోసేశారు అంకుల్. అది చూసి ఆంటీ తట్టుకోలేక, మై గాడ్, నేను కొంచెం ఆలస్యం అయ్యేసరికి అంత అనర్థం జరిగింది. మరొక్క క్షణం వృధా చేయకుండా ఆఫీస్కు ఫోన్ చేశాడు. అభిని పోలీసులు అరెస్ట్ చేశారట ఎయిర్పోర్ట్ నుంచే. ఫ్లైట్ ఎక్కనివ్వకుండా తీసుకుపోయారట. మీరంతా వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేయండి. బీ క్విక్, నేను వస్తాను. నందినికి సీరియస్గా ఉంది, హాస్పిటల్లో ఉంది. నథింగ్ టు వర్రీ, కానీ ముందు అభి సంగతి చూడండి, తన జూనియర్లకు చెప్పాడు. మళ్ళీ వెళ్ళి డాక్టర్లను కలిశాడు చక్రవర్తి. ఆమె ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏదీ లేదని, కాసేపటికి స్పృహ వస్తుందని చెప్పారు. వద్దొద్దు డాక్టర్, ప్రస్తుతానికి స్పృహ రానివ్వద్దు. లెట్ హర్ కంటిన్యూ ఇన్ దట్ స్టేట్ ఫర్ సమ్ టైం. స్పృహ వస్తే తట్టుకోలేదు, ప్లీజ్ డాక్టర్. డాక్టర్ చేతులు పట్టుకుని మరీ అర్థించాడు చక్రవర్తి. విస్తుపోయి చిత్రంగా చూశాడు డాక్టర్. 10 మినిట్స్లో తిరిగి వస్తాను, డీటెయిల్స్ అప్పుడు చెప్తాను అంటూ గబగబా బయటికి నడుస్తూనే ఒక్క క్షణం ఆగి, థ్యాంక్స్ అలాట్, మీ మెయిల్ ఎప్పటికీ మర్చిపోలేను అన్నాడు అభి ఫ్రెండ్స్తో. ఇక్కడ మేము ఉంటాం అంకుల్, మీరు అర్జెంటుగా వెళ్ళి అభి సంగతి చూడండి. చెమ్మగిల్లిన కళ్ళు తుడుచుకుంటూ కారు స్టార్ట్ చేశాడు. బేగంపేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఎయిర్పోర్ట్లో మేము ఎలాంటి అరెస్టులు చేయలేదే అన్నాడు డ్యూటీలో ఉన్న సిఐ. అరెస్ట్ కాకపోయినా దేని గురించైనా ప్రశ్నించడానికి ఇవాళ మేము ఎవరిని అదుపులోకి తీసుకోలేదు సార్. ఒకవేళ మీరు లేనప్పుడు మీకు తెలియకుండా, నో ఛాన్స్, మీ ఎదుటి అడుగుతాను చూడండి. హెచ్సిని, రైటర్ని, ఎస్ఐని పిలిచి అడిగాడు. తమకేమీ తెలియదని ముక్త కంఠంతో చెప్పారు. వారి అమాయక మొహాలు చూసిన తర్వాత వారు చెప్పేది నిజమే కావాలనిపించింది చక్రవర్తికి. అయినా అనుమానం తీరక లాకప్ రూమ్ వైపు చూశాడు. మీకు డౌట్గా ఉంటే చూద్దురు కానీ రండి. లాకప్ రూమ్ దగ్గరికి వెళ్ళి చూపించాడు సిఐ. నేల మీద చతికిలబడి కూర్చుని రహస్యంగా దమ్ము కొడుతున్న నలుగురు లేచి నిలబడ్డారు. జిడ్డోడుతున్న నల్లని ముఖాలతో, పెరిగిన గడ్డం మీసాలతో, మసిగుడ్డల్లా ఉన్న బట్టలతో ఉన్నారాళ్ళు. బహుశా దొంగలో హంతకులు అయి ఉండొచ్చు. అటువంటి వాళ్లతో పాటు అభి, గుండెల్ని ఎవరో ఉక్కు హస్తాలతో నలిపేస్తున్నంత బాధ కలిగి తల తిప్పేసుకున్నాడు. కృతజ్ఞతలైనా చెప్పకుండా విసవిస బయటికి నడిచాడు. ఇంకేదో గుర్తుకు రాగా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ల గురించి వివరాలు అడిగాడు సెంట్రీని. ఇంతలో ఆయన జూనియర్లు, గుమస్తాలు 2 కార్లలో వచ్చారు. ఆచూకీ ఏమైనా తెలిసిందా? లేదు సార్. ఇంకెక్కడికి తీసుకెళ్ళుంటారు? ఈ ఏరియాలో ఉన్న స్టేషన్లకే తీసుకెళ్ళి ఉండాలి సార్. వీళ్ళేమో తెలియదంటున్నారు. నియర్ బై స్టేషన్ల వాళ్ళు కూడా తెలియదనే చెప్పారు సార్. పోలీసులు ఏదో దాస్తున్నారన్న అనుమానం అయ్యా, సీనియర్ గుమస్తా ముందుకొచ్చి అన్నాడు చక్రవర్తితో. తల పంకించాడు. స్వామి గుర్తొచ్చాడు, వెంటనే కాల్ చేశాడు, లక్కీగా వెంటనే దొరికాడు. 4 ముక్కల్లో వివరించాడు. నిన్ను తప్ప ఇంకెవరిని నమ్మలేను. 1 అవర్లో కాల్ చేస్తాను నేను. ఓకే, నీ కాల్ కోసం ఎదురు చూస్తుంటాను. క్రైమ్ బ్రాంచ్కి వెళ్దాం పదండి అన్నాడు చక్రవర్తి. బార్ అసోసియేషన్ హెల్ప్ తీసుకుంటే బెటర్ ఏమో సార్, ఓ జూనియర్ అన్నాడు. మ్యాటర్ ఏమిటో తెలియకుండా 2 జూనియర్ అన్నాడు. మొదట మన ప్రయత్నాలన్నీ చేద్దాం, తర్వాత అవసరమైతే అప్పుడు ఆలోచిద్దాం. అంతా క్రైమ్ బ్రాంచ్కి వెళ్ళారు. నల్లకోటు ధరించాక గత 20 ఏళ్లలో ఎన్నో పోలీస్ స్టేషన్లకు వెళ్ళాడు. ఎన్నోసార్లు క్రైమ్ బ్రాంచ్కి, పోలీసు ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళాడు. కానీ అన్నిసార్లు ఒక లాయర్గా వెళ్ళాడు, మరొకరి తరపున వెళ్ళాడు. ఒక రకమైన దర్పంతో ప్రవర్తించాడు. అధికార స్వరంతో ఆరా తీశాడు, ప్రశ్నించాడు. సరైన సమాధానాలు రాకపోతే కోర్టులో తేర్చుకుందామంటూ సవాలు విసిరాడు. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. భయాందోళనలతో ఊగిపోతూ వెళ్ళాడు. ఒక తండ్రిగా అర్థిస్తున్నట్టుగా అడిగాడు. వివరాల కోసం అధికారులను ప్రాధేయపడ్డాడు. అంతా ఒక్కటే మాట అన్నారు. మాకేం తెలియదు, మా నోటీస్కి ఏం రాలేదు. అవకాశం ఉంటే మేము మీకు కాక ఇంకెవరికి హెల్ప్ చేస్తాం చెప్పండి. తలలు వేలాడేసుకుని వెనుదిరిగారు. నందినికి ఎలా ఉందో అని ఆసుపత్రికి పరిగెట్టారు. నందిని స్పృహ వస్తే నా అభి ఏడి అని ప్రశ్నిస్తే ఏం సమాధానం ఇవ్వాలి? నుదురు రుద్దుకుంటూ తల్లడిల్లిపోసాగాడు చక్రవర్తి. ఎన్నో క్లిష్టమైన కేసులు ఎంతో ధైర్యంగా, ధీరత్వంతో ఎదుర్కొన్న ఆయన్ని ఇలా బేలగా చూసి విస్తుపోకుండా ఉండలేకపోయారు ఆయన జూనియర్లు. ఆమె అన్కాన్షియస్ నుంచి బయట పడబోయారు, కానీ ఎంతో అనీజీగా, అన్రెస్ట్గా ఫీల్ అవుతున్నారు. అందుకని మళ్ళీ సెడిటివ్స్ ఇచ్చాం చెప్పాడు డాక్టర్. కన్నీళ్లు ఉబికి వచ్చాయి.
కుర్చీ మీద కూలబడిపోయాడు. మేడంకి ఏం కాదు సార్, మీరు ధైర్యంగా ఉండండి, ఓదార్చారు, సానుభూతి చూపారు. వాటిని భరించడం మరింత కష్టంగా ఉంది. గ్రేట్ క్రిమినల్ లాయర్గా తలగిరేసి తిరిగిన తను, విధి వైపరీత్యం అంటే ఇదేనేమో తెలిసిన పోలీస్ అధికారుల ద్వారా మరో ప్రయత్నం చేస్తామంటూ వెళ్ళిపోయారు చక్రవర్తి జూనియర్లు. అభి మిత్రులు సెలవు తీసుకున్నారు. ఒంటరిగా మిగిలిపోయాడు చక్రవర్తి. సత్యానందాన్ని పిలిస్తే తప్పంతా నీదేనంటూ తోటకూర కాడనాడే కథ చెప్తాడేమో. అతడు ఎలాంటి వాడైనా కానీ అతడు తప్ప తనకింకా మిత్రులు ఎవరూ లేరు ఈ మహానగరంలో. మంత్రులు, అధికారులు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు చాలామంది తెలుసు, కానీ వాటిని స్నేహాలు అనే కన్నా పరిచయాలు అంటేనే బాగుంటుంది. వృత్తిరీత్యా అవసరార్థం ఏర్పడ్డ స్నేహాలు, అవి ఒక పరిమితికి లోబడి ఉంటాయి, అవసరం తీరగానే అంతరించిపోతూ ఉంటాయి. నేనున్నానంటూ ముందుకొచ్చి అండగా నిలిచేవాళ్ళు ఇంకెవరున్నారు చెప్మా. ఆలోచనలు పరిపరి విధాలు అపోతుంటే సెల్ మోగింది. ఇక హలో స్వామి, నేనే గురుగారు. ఏ స్టేషన్లో ఉంచారు? సారీ గురుగారు, మనవాడి గురించి ఏమీ తెలియలేదు. టెర్రరిస్ట్ కార్యకలాపాల మీద అంతా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మొన్న ప్రముఖ టెంపుల్లో తీవ్రవాదులు చొరబడ్డ ఇన్సిడెంట్ తర్వాత సిటీలో రెడ్ అలర్ట్ ప్రకటించాం కదా, సీఎం చాలా గరమయ్యాడు. అందుకని అంత తీవ్రవాదుల స్థావరాలని, సానుభూతి పరుల్ని పట్టుకునే పనితో బిజీగా ఉన్నాం. మరి మావాడిని ఎందుకు అరెస్ట్ చేసుంటారు? అడిగాడు చక్రవర్తి. ఇంకోలా అనుకోకండి, కొంపదీసి మనవాడికి తీవ్రవాదులతో కనెక్షన్ ఏమైనా? స్వామి మాటలు వింటూనే మూర్ఛపోయి నిలదొక్కున్నాడు చక్రవర్తి. చచ మావాడు అలాంటి వాడు కాదు. వాడి సంగతి నాకు పూర్తిగా తెలుసుగా. తినటం, తాగటం, సుఖించటం అనే మూడు సిద్ధాంతాలని వంట పట్టించుకున్న మనీ వేవు కుర్రాడు తప్ప మరేది పట్టించుకోడు. అవి తప్ప దేన్ని సీరియస్గా తీసుకోడు. ఏం చెప్తాం గురుగారు, యాక్షన్ సినిమాలు చూసి చూసి ఒక్కొక్కసారి అది హీరోయిజమే అనుకుంటూ తీవ్రవాదులతో చేతులు కలుపుతూ ఉంటారు. ఈ సంగతి మీకు తెలియంది కాదు. నుదుటకు పట్టిన చెమటలు తుడుచుకుంటూ అన్నాడు చక్రవర్తి. మావాడు అల్లరిచిల్లరగా తిరిగిన ఒట్టి సెంటిమెంటల్ ఫూల్. ఆ టీవీ యాక్ట్రెస్ గొడవకి అప్సెట్ అయ్యాడు తెలుసా? సంబంధం లేకపోతే మంచిదే. మరోలా అనుకోకండి గురుగారు, నా అనుమానం చెప్పాను అంతే, లోగొంతుతో అన్నాడు. దానికేం గానీ ఇప్పుడు ఏం చేయమంటావు? హోంమంత్రిని కలవనా? అబ్బే వద్దు గురుగారు, వాళ్లతో గొడవ అవుద్ది తప్ప పనులు అవ్వవు. డైరెక్ట్గా ఆఫీసర్స్ని డీల్ చేయటమే బెటరు. మీ ఏరియా డీసీపీని కలిస్తే కొంత సమాచారం అందచ్చు. ఓకే, ఇప్పుడే వెళ్ళి కలుస్తాను. నువ్వు కూడా నీ ప్రయత్నాలు కొనసాగించు స్వామి, ప్లీజ్. దిస్ ఈజ్ మై పర్సనల్ రిక్వెస్ట్. భలేవారు గురుగారు, ఉంటాను మరి. ఐసీయూలోకి వెళ్ళి నందిని చూశాడు. ఆమె నుదుటిని అరచేత్తో ఆప్యాయంగా నిమిరాడు. ఆమెలో చిన్నపాటి కదలికొచ్చింది. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. కళ్ళు తుడుచుకుని నర్సుకి, డ్యూటీ డాక్టర్కి జాగ్రత్తలు చెప్పి బయటికి నడిచాడు. బయట చీకటి చిక్కగా కురుస్తోంది. ట్రాఫిక్ బాగా తగ్గింది. బహుశా 10 దాటి ఉంటుందనుకున్నాడు. వాచీవంక చూడాలనిపించలేదు. ఈ టైంలో ఉంటారో లేదో అన్న ఆలోచన లేకుండా తిన్నగా డీసీపీ ఆఫీస్కి వెళ్ళాడు చక్రవర్తి. ఎందరివో ప్రశ్నలు, ఎన్నో రకాల ప్రశ్నలు ఎదుర్కొంటూ అందరికీ తన గురించి, ఎయిర్పోర్ట్ ఘటన గురించి వివరిస్తూ ఒక్కొక్కరిని సమాధానాలతో తృప్తిపరుస్తూ లోపలికెళ్ళాడు. డీసీపీ సీట్లో ఉన్నాడని విని నిట్టూర్చాడు. పిలుపు కోసం నిరీక్షిస్తూ కూర్చున్నాడు. ఈయన ఏదైనా క్లూ ఇస్తే పర్వాలేదు, కర్మకాలీన పెదవి విరిచేస్తే ఏం చేయాలి? అభి ఆచూకీ తెలుసుకోవటానికి రాత్రి ఎక్కడెక్కడ వెతకాలి, ఎవరెవరిని ఆశ్రయించాలి, అంతా అగమ్య గోచరంగా అనిపించింది. తన జూనియర్లు, గుమస్తాలు కూడా పాపం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళకి సమాచారం లభించి ఉండదు, లేకపోతే ఈ పాటికి తెలియజేసేవారే. అసలు అభి అభి ఎక్కడ ఎలా ఉన్నాడో అభశుభం తెలియని అభిని టార్చర్ చేయట్లేదు కదా. ఒళ్ళు గగురు పొడిచింది, కన్నీళ్లు వరదలయ్యాయి. అభి సెల్కి ఫోన్ చేశాడు. నేను అభిషేక్ ఫాదర్ని మాట్లాడుతున్నాను, ప్లీజ్ లైన్ కట్ చేయొద్దు అని ఇంకేదో ఉద్విగ్నులై చెప్పబోయాడు. కానీ అవతల వారు నిర్దాక్షిణ్యంగా కట్ చేశారు. ఈడియట్స్, కసిగా తిట్టాడు. అవును, ఇంతకీ వాళ్ళు ఎవరై ఉంటారు? పోలీసులు. పోలీసులై ఉండర్లే. మరి లోపలి నుంచి పిలిపొచ్చింది. తల విదిలించి లేచాడు. తొట్టు పడుతూ లోపలికెళ్ళాడు. ఎస్, ఫైల్లోంచి తలెత్తాడు డీసీపీ రంజిత్ కుమార్. అతడు నా సీట్లో చూసి మ్రాన్ పడిపోయాడు చక్రవర్తి. ఓ మీరా, వెల్కమ్. ప్లీజ్ బీ సీటెడ్. ఫేమస్ క్రిమినల్ లాయర్ ఈ టైంలో నా ఆఫీస్కి రావటం, చెప్పండి. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? అన్నాడు రంజిత్. అమాంతం సగానికి ఉదించుకుపోయినట్టుగా ఫీల్ అవుతూ మ్లాన వదనంతో నీరసంగా ఆసీనుడయ్యాడు. ఆ ఫ్యాక్షనిస్టుల కేసులో కోఆపరేట్ చేయమంటే చేయలేదు. కడకి వాళ్ళు పంజా మీమీదే విసిరారు. వెంట్రుక వాసిలో కారు బాంబు ప్రమాదం నుంచి బయటపడ్డారు. మీకు తెలియదే ఉంది సార్, ఫ్యాక్షనిజం భస్మాసుర హస్తం లాంటిది.
వాళ్ళు వీళ్ళు అని లేదు, వాళ్లతో సంబంధం పెట్టుకున్న అందరినీ మింగేస్తుంది. చోడో ఇన్ బాతోంకో, ఏ కేసు గురించి వచ్చారు, మీ క్లయింట్ ఎవరు? ఆహా, నా గురించే వచ్చాను. నవ్వాడు. మీ గురించి మీరు రావటం ఏమిటి? ఫోన్ చేస్తే మహామహులే మీ దగ్గరికి పరిగెత్తుకొస్తారు. ఒక్క క్షణం ఆలోచించి అసలు ఏం జరిగిందంటే అంటూ అంతా వివరించాడు చక్రవర్తి. మై గాడ్, మీ బాధను నేను అర్థం చేసుకోగలను, బట్ నాకు తెలిసి మీ వాడిని ఎవరో అరెస్ట్ చేయలేదు. ఎనీహౌ లెట్ మీ ఎంక్వైర్ అన్నాడు రంజిత్. ఎవరెవరికో ఫోన్ చేసి అడిగాడు. అదురుతున్న గుండెలతో ఎదురు చూస్తూ కూర్చున్నాడు చక్రవర్తి. సారీ మిస్టర్ చక్రవర్తి, నో ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ సన్. బహుశా ఎవరైనా కిడ్నాప్ చేశారేమో. ఇట్ ఈస్ బెటర్ టు రిపోర్ట్ అట్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్. థ్యాంక్ యూ, లేస్తూ అన్నాడు చక్రవర్తి. ఇంకేమైనా హెల్ప్ కావాలిస్తే చెప్పండి, తప్పక చేస్తాను. తలాడించి బయటికి నడిచాడు. ఆఫీసులోని వాళ్ళంతా తన వెనక తనను చూసి హేళనగా నవ్వుకుంటున్నట్టు, గేలి చేస్తున్నట్టు అనుభూతి చెందాడు. తడబడుతూ ఎవరో తరుముతున్నట్టుగా వెళ్ళి కారులో కూర్చున్నాడు చక్రవర్తి. అభిని పోలీసులు లాక్కుపోయారని అతను ఫ్రెండ్స్ చెప్పారు, కానీ మాకేం తెలియదు అంటున్నారు పోలీసులు. ఇంకెవరి పని అయి ఉంటుంది, ఎందుకయి ఉంటుంది? బిగ్ ర్యాన్సమ్ కోసం ఎవరైనా పోలీసులు దుస్తుల్లో వచ్చి అభిని కిడ్నాప్ చేసుంటారా? అదే అయితే అడిగిందంతా ఇవ్వటానికి తాను సిద్ధమే. అభి క్షేమంగా బయటపడటం కన్నా తనకేం అక్కర్లేదు. కానీ ఇంతవరకు ఎవరి నుంచి ఎలాంటి బెదిరింపు కాల్స్ తనకు రాలేదు. ఒకవేళ నిటారుగా అయ్యాడు చక్రవర్తి. భయం పెనుకెరటమే విరుచుకుపడి ముంచెత్తగా గజగజ వణికిపోయాడు. ఇది ఫ్యాక్షనిస్టుల పని కాదు కదా. ఒంట్లోని శక్తిని అంతా ఎవరో తోడేసినట్టుగా డీలా పడ్డాడు. అభిని ఫ్యాక్షనిస్టులు కిడ్నాప్ చేసుంటే వాడిని ఏం చేస్తారు? అసలు ఎందుకు చేసుంటారు? తన మీద ప్రతీకారం తీర్చుకోవటానికి చక్రధర్ రెడ్డి కుట్ర పన్నుంటాడా? కారు బాంబు కేసులో జైల్లో ఉన్న అతడు ఆ ప్రమాదాన్నిచ్చి తాను బయటపడ్డాడని ఇలా ప్రతీకారం. భారంగా తల విదిలించాడు చక్రవర్తి. అది నిజమై ఉండదు, ఉండకూడదు. ఒక ఫ్యాక్షనిస్ట్ కేసు చేపట్టి గెలిచినందుకు ఇంత భారీ మూల్యం చెల్లించాల్సి రాదుగాక, రాదు. అన్యమనస్కంగా డ్రైవ్ చేసుకుంటూ ఆసుపత్రికి వెళ్ళాడు. జూనియర్లు, గుమస్తాలు ఆందోళన పడుతూ అటు ఇటు పచారులు చేస్తున్నారు. చక్రవర్తిని చూసి ఎదురొచ్చి, ఏమైనా తెలిసిందా సార్? అడిగారు ఆత్రంగా. తల అడ్డంగా ఊపాడు. వారి ప్రయత్నాలు విఫలమయ్యాయని అర్థమైంది. బహుశా ఫ్యాక్షనిస్టుల పనేమోనని అనుమానంగా ఉంది. వాళ్ళదంతా డైరెక్ట్ అటాక్ పద్ధతి కదా సార్. మిమ్మల్ని, శేషారెడ్డి గారిని ఏదో చేయాలనే కదా కారులో బాంబు పెట్టింది. అవుననుకో, వాళ్ళు తప్ప ఇంకెవరు అలాంటి పని చేయడానికి సాహసించరు. సిటీలో పట్టపగలు పోలీసు డ్రెస్సుల్లో వచ్చి ఎయిర్పోర్ట్లో చొరబడి అభిని తీసుకుపోయారంటే, పోలీసులకు చిన్నపాటి ఇన్ఫర్మేషన్ కూడా అందనివ్వలేదంటే అది నిస్సందేహంగా ఫ్యాక్షనిస్టుల పని అయి ఉండాలి. అందరికీ ఆ మాటల్లో నిజం ఉన్నట్టు అనిపించింది. మౌనంగా ఉండిపోయారు. శేషారెడ్డి గారిని కాంటాక్ట్ చేస్తే, ఆ తీవ్రవాదులు టెంపుల్లో బాంబుల బీభత్సం సృష్టించకుండా ఉండి ఉంటే ఈ పాటికైనా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేవారు. ఇంత రాత్రి వేళ బాగోదు, రేపు ట్రై చేద్దాం. ఇక మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అన్నాడు చక్రవర్తి. రేపు మార్నింగే వచ్చేస్తాం, ఈలోగా మీకు ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయండి సార్ అని చెప్పి వెళ్ళిపోయారంతా. కాళ్ళు ఇడ్చుకుంటూ ఐసీయూలోకి వెళ్ళాడు. ఎవరూ అడ్డు పెట్టలేదు. నందిని నిద్రపోతోంది. అయినా ఆమె మస్తిష్కంలో అభి గురించిన మదన కొనసాగుతోంది కాబోలు. ఆమె మోములో ఏవేవో బాధల నీడలు కదులుతున్నాయి. దుఃఖం పొంగిరాగా స్టూల్ లాక్కుని కూర్చుని ఏడిచేశాడు. ఒక్కసారిగా తన అంగాలన్నీ చచ్చుబడినట్టుగా ఫీల్ అయ్యాడు. ప్రాణంలో ప్రాణమైన నందిని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఇంతటితో ఈ సీరియల్స్ ఈ భాగం సమాప్తం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.